డిస్కో రికార్డింగ్ కంపెనీ వారు సమర్పించు అమెరికా రాజు ఒక్కు కథ. ప్రధాన కథకులు కరీంనగర్ గడ్డ, జానపదుల బిడ్డ, జాతీయ అంతర్జాతీయ ఒక్కు కథ కళాకారులు మిద్దె రాములు, సహాయకులు కంబళ్ళ ఆయిలయ్య, ఒగ్గరి ఆయిలయ్య, ఒగ్గరి వెంకటి, ఒగ్గరి ఓదేలు. నిర్వహణ గణోరే యాదగిరిరావు, పరిరక్షణ గణోరే అనిల్ కుమార్ మరియు సునీల్ కుమార్. రెండవ భాగము ప్రారంభము. కలికి గంధాల వల్ల ఒక బతుడు కంటే ఒక కళ్ళ పైన దొరికానని అలా మంత్రాల చేత నిన్ను మన నాగమామ చెప్తా. నీ భావన చంపిరారా నింబాల మందిరి. దేవి మంత్రాల చేతమ్మగన్ని అగో నింబాల మంత్రిని నల్ల నాగు బామును చేస్తున్నది. నల్ల నాగు బామును చేసి కూరల్ల విసవు నింపి అగో భార్య భర్తలు ఇద్దరు సంతోషంగా ఉన్నారు. నింబాల మంత్రిని చంపితే రాజ్యం మనాది మానదైతాది, అయ్య దేశం మనాది మానది అయితాది, నింబాల మంత్రి ఒక రాజుండంగా ఒక రాజు వానికి రాడు. ఆ రాజు చచ్చిపోతే నిన్ను రాజును చేస్తానంటుంది ఆ కమల. ఒక కమల బాయి ఏమి తడిపెడి తడిపెడి దానం ఏది ఒక తడి వత్రం ఇచ్చి పొడి వత్రం కట్టుకొని మంత్రాల కట్ట చేత పట్టుకొని అదే పోయే లక్ష్మణ పుట్టవట్టేరా నింబాల మంత్రి. నల్ల నాగుంబామయ్య ఎప్పుడైతే పుట్టినో అని అగో నాగన్న ఎట్లా వస్తున్నాడో తిగు తిగు నాగన్న అనగన్న దిగు రాసుందారి నాగో నగన్న దిగు రాసుందారి నాగా నగన్న నిపడిగ మొంటెడురా నగన్న నీ తోక దిట్టడు రో నగన్న నీ తోక దిట్టడురా నగన్న కర్షివి సంబోసి నగన్న మరిసి పన్నవురో నగన్న మరిసి పన్నవురో నగన్న ఏ ఒక్కత్త కోడంలో నగన్న ఎడగూరారంలో నగన్న ఎడగూరారంలో నగన్న నిన్ను సల్లల్ల పురుగాని నగన్న సంతీరేత్తరురో నగన్న తీసిరేత్తరురో నగన్న దిగు 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 నాగన్న అన్నగన్న దిగు రాసుందరి నాగా అన్నగన్న దిగు రాసుందరి నాగో నగన్న చల్ మొయ్య మొయ్య నాగన్న మోతల్లి పెట్టరా కరుణల్ల పుట్టరో కదిలెచ్చినట్టురా బాబకారివాడురా బట్టుకారివాడురో బాగున్న బేటికి నాగన్న వచ్చనా నాగన్న నైతరో వాళ్ళు చుట్టలేడురా మా ఇన్న అదవర్షి నిద్ర వేయండు అమెరికా రాజు పాదారమైన బాలవతి వండుకున్నది. అగో పాపకారి ముండ కొడుకు పడిగ ఇప్పుకొని బావ కాళ్ళ కాడికచ్చిండు ఓ లోకులారా. ఒరే నింబాల మంత్రి నువ్వు సంసారం చేసి పిల్లలగంటవా, నువ్వు సంబరపడతావా, నిన్ను సర్వనాశనం చేస్తానని నింబాల మంత్రి ఎప్పుడైతే నా గుమ్మావై రే అని అరర మా దేవా ఏ లక్కుమరాజా
కుమార గడా గడా గాథ పెట్టరా ఎల్లని గుడ్ల తెచ్చని కోప ఎర్రని గుడ్ల ఎత్తని కోప ఇయ్యామంటే పన్నని కూడా పిండి ఇవ్వడా కొరికినాడు మొయ్యని మూత పెట్టి రామ రామ నాగన్న చూడరాదే రామ రామ అయ్యో బామను కాపేస్తున్నాడు అయ్యో చెను గోవింద గోవిందరావు గోవింద అన్నాడు గోవిందోవిందోవిందని ఆకాశమంతా అగులు పడే భూదేవరంతా గుగులు పడే సుక్కల మహారాజ తెక్కాటిల్లే సూర్యుడేమో చై మర్చే భావనల్ల పుట్టినాడే రామ రామ గోవింద ఒక్క ఎప్పటికీ ఈగ పెట్టిల్లో రాజు అమెరిక మహారాజు ఈగ పెట్టంగానే కలిగి కన్నారి వల్ల బతులు అడ్డవరగలలో బయలు దొరకల బతులు పారగించల ఆ అమ్మవారు ఒక్క బాలవతి పండుకున్న బాలవతి ఒక్క దిగ్గును లేచింది దిగ్గును లేచి వరకల్లే కాలు చేతులు కొట్టుకుంటుండు కళ్ళ పంటి నోరు కొంటే ముక్కు వంట నురుదులత్తులు బాలవతి కళ్ళ చూసింది ఓ రమ 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 కార్యాలు తల్లువానే ఓ దేవుడా భర్తనైన వడ్డ వీరా బాలవాది నాద నాద పానాన్ని గచ్చినాదా ఓనదే నేను ఎవ్వలను చూసుకొని ఓనాదో నేను చూసి బొట్టు పెట్టుకుందు ఓనాదో నేను ఎవ్వలా చూసుకొని ఓనాదో నేను సీర కట్టుకుందు ఓనాదో నా మొగల్లేని ఆడుదంటే ఓనాదా ఆడుదంటే మొద్దుల మొద్దు కాదే ఓనాదా ఇయ భర్తలేని ఆడుదంటే ఓనాదా ఇయ బండల బండగాదే ఓనాదో నాదా కాకి చోక ఉన్నదిరా బాలవాది బిడ్డ చోక ఉన్నదిరా బాలవాది కలగల కలగల బాలవాది కళ్ళ తడి పెడుతుంది కలిగి కళ్ళని వల్ల బతులు గడ్డ కొనగల బాలవాది కోలుతుంటే బాలవాది చోకం ఎక్కడ పోతుంది బందుకాని లోపల ఒక్క ముగ్గురు సావుకారులు సావు కళ్ళకి నా వడతా ఉన్నది అటువంటి నల్ల నాగం బాబు అవతారం కట్టుకొని వచ్చి నీ బాలమంత్రి బావని ఎప్పుడు చంపెను అగో ఏర్పడకుండా పోయి మల్ల భార్య బాలవతి దగ్గర అగో బాలవతి దగ్గర భర్త చచ్చిపోతే బాలవతి కలకల 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 కంట తల పెడుతున్నది నాదా నాదా నువ్వు వెళ్లిపోయినాక పిల్లల కంట పోయి పిల్లల చేయబట్టి మన ప్రాణం బాయన ఈ పిల్లలు పాడుగాను నేను కోరకున్నగాను నువ్వు అడిగి పోకపోదు నువ్వు రాకున్నా అక్కడనే ఉన్న మంచిగుండు అయ్యా ఓ ప్రాణనాదో అటువంటి ఒక అమెరిక రాదు నోట్లకేలి ముక్కులకేలి నురుగులు కక్కుతున్నాడు మాట్లాడదామంటే నోరు మాట్లాడతలేదు నాలుకే దొడ్డైపోయింది అగో బొర్రుతా ఉన్నాడు కొట్టుకుంటున్నాడు మొత్తుకుంటున్నాడు శనమైతే పానం పోతుంది భర్తనీయ వాడి కలకల కన్నీరు ఎప్పుడు తీసినో బాలవతి శోకం ఎక్కడికి వాయే మొట్టమొదటి ముగ్గురు సావుకారులను బందికాన పాలు చేయలేదా ఆ నింబాల మంత్రి బందికాన పాలు చేసిన ముగ్గురు సావుకారులకు ఎప్పుడైతే ఈనబడ్డదో మన అమెరికా రాజు వచ్చినట్టున్నాడు మన బాలవతి ఏడుతున్నది పాము గుట్టి సచ్చినట్టున్నాడు ఇక మనకు నింబాల మంత్రి తోటి ఏం బాధ అని తాళాలు వెలగొట్టుకొని ముగ్గురు సావుకారులు కత్తున్నారు ఓ రామ రామో చెల్లే బాలవతి అయ్యయ్యోనే చెల్లేరా అయ్యయ్యోనే చెల్లేరా
నాగది గురా నా తండ్రి గురా
మల్ల వేరే కొత్తలందోలు కచ్చి ప్రాణం పోసి తట్టు చేస్తాం. ఇక మా నుంచి కాదని వెళ్ళిపోతున్నారు ఆ మంత్రకాళ్ళు. బాలవాతి ఎప్పుడైతే భర్త వినబడ్డది నాదా, నువ్వు లేకుంటే నా ప్రాణం ఎందుకో అనుకోని కల 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 కంట తల పెట్టుకుంటా మొగని కాళ్ళ విన ఎప్పుడున్నదో. మళ్ళ ముగ్గురు షావుకార్లు కొత్త మంత్రకాలం తోలుకొత్తామని పట్నం వెళ్లి పాయిరి. అల్లు వేయినాక ఇక్కడ సంగతి ఇక్కడున్నది. అగో పాపకారి నింబాల మంత్రి భార్య కమల దేవి దగ్గరకు పోయి, బామా కమల దేవి మా బావను అమరగుట్టిన మా బావ ప్రాణం వేయింది అంటున్నాడు నింబాల మంత్రి. చెప్పి నింబాల మంత్రి చెప్పగానే కమల బాయి కళ్ళు మళ్ళీ పోను మర్ర పడి దచ్చిండా సావలేదా. అర్చన వందనాలు వందనాలు చేశారు నీ పానం తిత్తడు నా పానం తిత్తడు రాజ్యం పోతుంది దేశం పోతుంది. ఒక్క మాట నేను చెప్తున్నానా మంత్రము చేత ఒక్క మంత్రి ఇచ్చి ఐదు రాళ్ళు నీకిస్తా. ఆ రాళ్ళు వాంగి జీవులు పెట్టుకొని మీ బావ వేడి పోయి మీ బావిని వాడి ఏడిసినట్టు చెయ్యి. నాలుగు దిక్కుల్లా నాలుగు రాళ్ళు వేసి ఒక్క రవ్వుతు మీ బావ శిరసు వినగొట్టు. మీ చెల్లెయి రెండు గళ్ళు మూసి మీ బావిని ఒక్క రవ్వు తెస్తే మీ బావ చచ్చిపోతాడు రా మంత్రి. బావ మళ్ళ లేచిన నీ పాను నా పాను తీస్తాడు. అని కమలదేవి మంత్రం చేత మాయ చేత ఒక ఐదు రాళ్ళు మంత్రి ఇచ్చే. ఏర్పడకుంటావో ఆగలగల ఏడుపు ఏడుపు అన్నది. ఆగో ఏర్పడకుంటా ఐదు రాళ్ళు మంత్రి ఇచ్చుకొని నింబాల మంత్రి మళ్ళప్ప చెల్లున్న బేటికొచ్చే. చెల్లెలా చెల్లెలా బావా ఎంత పని జరిగినదే ఓ బావో అయ్య పావు మీద మల్లివాడ ఓ బావో అయ్య పావు మీద తుమ్మువాడ ఓ బావో అయ్య నిన్ను గుచ్చ పాము కాదే ఓ బావో అయ్య నన్ను కూడా గుట్టపాయే ఓ బావో నా సెల్లరాయ బాలవాతి బాలవాతి నీకు లేని కట్టం వచ్చినాదా ఓ సెల్లెలో నీకు లేని బాధలు వచ్చినాయా ఓ సెల్లెలో అయ్యో అన్న మీద సెల్లవాడే నారాయణో అరే చెల్ల మీద అన్నవాడే ఓ దేవుడు అరే చెల్ల రెండు కళ్ళు మూచే నారాయణో అరు పాపకారి ముండ పడికే నారాయణో ఇక పాన వల్ల తీసుకానికి ఓ నాయనో ఇక చెల్ల కళ్ళు మూచినాడే ఓ దేవుడు పాపకారి నింబాల మంత్రి ఆగలగల ఏడు పేడుచుకుంటే చెల్లె రెండు కళ్ళు మూచి అటువంటి అమెరిక రాజు మిట 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 చూస్తున్నాడు. కాని నోరు మాట్లాడతలేదు నారిక దొడ్డ అయిపోయింది. అది పదేళ్ల పబ్బది పడుతున్నాడు నా పాన దియకురా నీ పంచన్ రా నీ కాలు నొక్కుతర రాజ్యం నువ్వు వేలుకోర నేను బతకనీరా అని నోటుకుంటా అందమంటే నారాయణో అయ్యో నాలికల్ల దొడ్డాయే నారాయణో నాలిక దొడ్డైన కానీ అని ముఖము చూస్తలేడు నింబాల మంత్రి. బాబా నువ్వు బతుకుతా నాకు రాజ్యం ఎట్లా దొరుకుతుంది అని చెల్లెలు కళ్ళు కండే ముచేరు
రెండు దన్నూరో ముత్తను ఉన్నాడు జేబులో పాల చెయ్యి పెట్టారు ఐదు రల్లూరో సేతుల వచ్చేనా ఇక ఉత్తరం దక్షేనం ఎత్తా ఉన్నాడు ఇక తూర్పు పని మాట ఎత్తా ఉన్నాడు ఇక ఒక్కరవుతుంది జిండురో సిరుసు పలుకుతున్నది అమరీక రాజురా రాజు సత్యపాయనాడివిల్ల నాయనో బాలవతి చూసరో గుండెలుకు బెల్లురో గూబెల్లు అన్నయ్య కార్యాలు నాయనో జల్లమంట ఉన్నది అగో చెల్లి పోతి నాదా నాదా నువ్వు ఎక్కడ వెళ్ళి పోటీ అయ్యావు నాదో చపతి అయ్యావు నాదో అయ్య నువ్వు లేకపోతే కాదేవో నాదో అయ్య నేనుండి ఏం పలం పోనాదా నా కొడుకుల మీద మన్ను పడవు నాదో నా బిడ్డల మీద మన్ను పడవు నాదో నువ్వు కొడుకుల కంట పోయి ఓనాదో నీ ప్రాణం పోయినదా ఓనాదో ఇక భూమి మీద ఉండనయ్యా ఓనాదో రాజ్యం పాడుగా ఉన్నారు నాదా 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 ఎక్కడ పోతే రాదా నీ పాలం వేయింది రాదా వేయినాక నేనేం చెయ్యాలి నాదా నాదా నేను కొడుకులు కొడుకులు అని కోరు కొట్ట ఆడబెట్టినట్టు పెడితే బిడ్డలు బిడ్డలు అని లవ్ బాధలు పెడితే కొడుకుల పొలానికి అంటే పోయి నువ్వు కొడుకుల పొలం తెచ్చి బిడ్డల పొలం తెచ్చి నీ పానం పోగొట్టుకుంటేవా అగో నువ్వైనాక నేను ఎందుకని పాదాలు వినబడుతున్నది బాలవాతి తోడవుచ్చా అన్నగాడు నీ బాలమంత్రి చెల్లె ఇక సత్యనోడు మనకు లేవ్వడు అగో అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తాడని పోని ఆ చెల్లె నడిచిపెట్టి వెళ్ళిపోయిండు వెళ్ళిపోయిన వరే మొగని దగ్గర అనేకమైన మొత్తుకుంటుంది కొట్టుకుంటుంది అడవిలో ఏడితే ఊపించటోలు లేరు అడవిలో ఎన్ని ఇలాగత్తే చూచటోలు లేరు అదే ఆత్మరాత్రి వేళ ఏడ్చుకుంటే ఒక్కతెప్పుడున్నదో మొదటి ముగ్గురు షావుకారులు మళ్ళా కొత్త మంత్రకాలం తోలుకొచ్చి అమెరికా రాజును చూపిస్తే అగో పురాగ సత్యమైన మళ్ళా మేము లేపు అని కళ్ళు వెళ్ళిపోయి చెల్లే పార్వతీ నీ భర్త నీకు దొరకడు అగో నీ భర్తను ఆత్మరాత్రి వేళ మా చేత మేము గాల పెడతామంటున్నారు ఆశావుకారులు మరిగంటపు చెక్కలు మరిగంటపు చెక్కలు తెచ్చిరి ఆగో కనకాలమ్మ వండవి నాకు కాప్తం పేర్చి ఆ అమెరికా రాజులు ఎప్పుడైతే కాలవెట్టిరో కాలవెట్టినాక కాప్తం చల్లారు రాక ఉన్నారు ఓ తల్లి పార్వతి మా స్నేహితుడు ఉన్నాడు మా రాజు మంచోడు ఒకనాడు కాకుంటే ఒకనాడు బొక్కలు చూసుకోనన్న సంబరపడతాం అని బొక్కలన్నీ ఏరుకోని ఆ రాగి సరువుల పోసుకొని షావుకారులు ఇంటి లోపల దాచుకున్నారు అమెరికా రాజు ఏడ్చుకుంటా ఎప్పుడైతే అన్నగాని కాళ్ళు వినబడ్డదో అగలగల ఏడిపేడ్చుకుంటా సెల్లయ్య నీ కన్నా ఎక్కువ నాకెవరు లేరు నా కన్నా ఎక్కువ నీకెవరు లేరు అగో ఇంటికి పోదాం అని లోగిళ్ళకు దొరకపాయ 12 రోజులైనమోలే దినవారం చేసిరి ఆ దినవారం చేసి ఎండి కడాలు పెడుతున్నారు తెల్ల చీర కట్టి తెల్ల రైక దొడిగి అగో ముండ తాపం తెచ్చిండు తోడవుతా నాకు రాజ్యం ఒకన చూస్తాన దేశం ఒకన చూస్తాన అని ఒక్క దేవి ఫోటో కాడ పార్వతీదేవిని వేడుకుంటా ఇంటి లోపల ఎప్పుడు కూకున్నదో మరి ఈమె సంగతి ఇక్కడున్నది రాజును చంపి వాడు అమెరికా రాజును చంపి ఆ నింబాల మంత్రి రాజ్యం వెళ్తున్నాడు రాజ్యం సల్లంగానే ఉన్నది అమెరికా రాజు భార్య ఏడ్చుకుంటా లోకిళ్ళ మరే కమలదేవి ఏమి చేస్తున్నదయ్యా ప్రేమ భాగస్వామి రాజ్యం మనదయ్యానా దేశం మనదయ్యానా రాజ్యానికి రాజు ఒక్క కోరిక ఉండే మీ సెల్లే ఉండే బాలవాతి ఉండే ముండ కిందకయ్యా
పిండి గంధమేమి ఏనాదా పిండి గంధమేమి ఏనాదా దాదా ప్రాణేశ్వరి నీ చెల్లె బాలవాతి ఒక మూడు దచ్చిన ముండం ఉండదు పిండి గంధవెందుకు వైన సీరలు కట్టుకొని వైన సొమ్ములు పెట్టుకొని మీ చెల్ల బాలవాతి ఉన్నది నీ చెల్ల బాలవాతి వేడుక ఎవరికిచ్చి నిద్రగిచ్చి నీ చెల్లె నేను సొమ్ములన్నీ తీసుకురావయ్యా ఓ ప్రాణనాథమ్మ మా సెల్లె ముండ రారు ఉన్నది ఏడు వరాల సొమ్ములున్నాయి పెట్టే నిండా బట్టలున్నాయి ఆగో మెల్లంగా పోయి అదిరికిచ్చి బుదిరికిచ్చి అల్ల నేర్పులు నేర్పి రాయేటువంటిది అని లక్కోలు చేసి మా సెల్లె దగ్గర సొమ్ములన్నీ తీసుకత్త నీకు పెట్టుకుందామని కాశ ఉన్నదా కట్టుకుందామని కాశ ఉన్నదా పోతున్నా అని సెల్లె దగ్గరికి నింబాల మంత్రి ఎట్లా పోతున్నాడు అలల్లల్ల హరి కృష్ణ వాసుదేవా బైలెల్ల నింబాలి బైలెల్ల నింబాలి ఆ బైలి పిట్ట పోలే బైలెల్ల నింబాలి సెల్లున్న బేటికేమో సెల్లున్న బేటికేమో నింబాలి చేర వచ్చే సెల్లున్న బేటికేమో సెల్లాను చూసినాడు సెల్లాను చూసినాడు ఏమంట ఉన్నాడమ్మా ఆ సెల్ల నల్ల చూసి నా సెల్లరాయ బాలవాతి బాలవాతి సెల్లరాయ బాలవాతి బాలవాతి అయ్యో ఏడు వాగు సెల్లలానే ఓ సెల్లలో ఏడు వాగు సెల్లలానే ఓ సెల్లలా నేను తోడవుట్టానన్నున్నా ఓ సెల్లలా తోడవుట్టానన్నున్నా ఓ సెల్లలా అయ్యో నా బుక్క వెనక సెల్లే ఓ సెల్లలో నా బుక్క వెనక సెల్లే ఓ సెల్లలా అయ్యో నీ బుక్క ముందు సెల్లే ఓ సెల్లలా నీ బుక్క ముందు సెల్లే ఓ సెల్లలా అయ్యో ఏడు చిన్న బావరాడే ఓ సెల్లలో ఏడిసిన లాభం లేదు తూడిసిన లాభం లేదు సెల్లే నీకన్నా ఎక్కువ నాకెవరు లేరు నాకన్నా ఎక్కువ నీకెవరు లేరు కానీ నీ దగ్గర పుట్టడు సొమ్ములు పుట్టడు నగలున్నాయి అగో ఇత్రులు ఎందరో శత్రులు ఎందరో పాలెళ్ళు ఎందరో పగళ్ళు ఎందరో తొమ్మ దొంగ దాపుదారులు ఎందరో అగో దొంగలు బాగా చీని సొమ్ములు వండబోతే ఒకవేళ నువ్వు సొమ్ములు ఏనంటే కత్తులు బట్టి నీ గుండెలు కొడతారు నీ ప్రాణం పోతే మేము బ్రతుకుదామా మీ అదిన కమలదేవి మా ఆడబిడ్డ ముండ తాపం వచ్చే మా ఆడబిడ్డ మొగడు తచ్చే అని అన్నం తింటలేదు నీళ్లు తాగుతలేదు నీ సొమ్ములు నీ నగలు మూట కట్టుకపోయి నేను దాత్తనమ్మా నా ముద్ర చెల్లెలా ఒక తోడబడిన అన్నగాడి నివ్వాలి మంత్రి ఇందబాట మలుగు చెల్లెల బాలవాతి అంటది అన్నయ్యా అన్నారే అన్నారా దగల మంచి మంచి సీరాలు దియ్యనబట్టేరు అయ్యో అన్నారా నాదయ్య అన్నారా మంత్రి నా యొక్క సొమ్ములు నా సొమ్ములు నాకు మంచి మంచి చీరలు ఏం పని చెప్తాయి నా భర్త వేనక నాకు భాగ్యం ఎందుకు నా సిరి వేనక నాకు సింగారం ఎందుకు నా మొగడు వేనక నాకు మోచ్చముండి ఎందుకు ఇవన్నీ తీసుకుపోయి పెట్టెల్ల దాచుకొని రాజ్యం మంచిగా చూడే ఓ అన్న నువ్వు సొమ్ములన్నీ నగలన్నీ పట్టుకొని అగో భార్య కమల దేవి దగ్గరికి వచ్చిన వరదని కడుపున బండవల కొట్ట ఉన్న నగలు పెట్టుకున్నది చీర కట్టుకున్నది మరి మొగడా నేను నగలు పెట్టుకొని చీర కట్టుకొని అగో మీ సెల్లె తిరిగే భవంతులన్నీ తిరగాలి మీ సెల్లె కూర్చుండే కుర్చీ మీద కూకుండాలి మీ సెల్లె వండుకునే పరపుల మీద వండాలి నేను నగలు పెట్టుకొని చీరలు కట్టుకొని ఈ భవంతులు తిరగంగా ముండరాలు మీ సెల్లె చూస్తుంది నగు చిట్టి తలుగుద్ది మీ సెల్లెని ఊరవుతల ఏడు కమ్మల గుడిసె లోపల అగో మనమున్న గుడిసె లోపల ఉంచి రమ్మంటుంది యా కమలదేవి రా
మంచిదే భార్య అని మాట పట్టుకోని తప్పకుండా మా చెల్లెని అడుగు పాలు చేస్తా అని మళ్ళీ ఏర్పడకుండా చెల్లె బయటకు వచ్చిండు. చెల్లే చెల్లే నీ బంధ భాంచనే నీ తోదిగులు ఆమె నా ముద్దుల చెల్లె నా చెల్లె నా చెల్లె ఏమంట చెప్పాలి చెల్లె చెప్పరా అని మాట. అగో నా పెళ్ళము కమలదేవి అన్నం తింటలేదు నీళ్లు తాగుతలేదు నా అడుబిడ్డ మొగడు చచ్చిపాయి ఎట్లా మరి నా అడుబిడ్డ మొగడు చచ్చిన గడియ మంచిదా కాదా అని భావనయ్యని పిలిచి నా దేవో చెల్లెరో పంచగాము చూడు మానేవో చెల్లెలా ఆ భావనయ్య ఏమి చెప్పేవో చెల్లెలో అరే పంచగాము లోపలానేవో చెల్లెలా పంచంగం లోపల ఏమొచ్చింది బావా అమెరికా రాజు సచ్చిన గడియ మంచిది కాదట. చెల్లే నువ్వు ఈ లోగిళ్ళల్లో ఉంటే ఈ భవంతుల్లో ఉంటే బావ ఒక అంతురాని పిశాచైతుడట. నువ్వు గిట్ట ఒక్కడే బట్ట కట్టుకొని సింపుల చీర కట్టుకొని ఊరవతల ఏడు కమ్మల పురుష లోపల ఉంటే మన బావ సర్గం పోతాడట. అందుకోరకొచ్చినానే ఓ చెల్లెలో మన బావ అంతురాన పిశాచై తిరిగితే నీ పానం ఓర్తదా. నా మొగని కన్నా ఎక్కువ నాకేం లేదంటావు మరి నీ ఇట్ట ఉంటే పోదామంటే పోదాం లేకపోతే లోగిళ్ళల్లో ఉండవమ్మా నా చెల్లెల నువ్వు. హరి 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 చెల్లే బాలవతి మన బావ చచ్చి పోయిన గడియ మంచిది కాదట. మనకు నేనంత పిశాసై తిరుగుతున్నాడట మరి ఊరుకు బండి భాగం తాడు కమ్మల గుడిచే లోపల నువ్వు ఉండాలంటని చెప్పి ఆ బాలవతి తోటి ఒక నింబాల మంత్రి ఎప్పుడు చెప్పిండో బాలవతికి గుండెలు గుబ్బిలు వల్ల కార్యార్థాలు అని ఏమంటుంది అన్న ఏమి రోరి వన్న రోరి వయన్నర ఒక్క మాట చెప్పుతున్నా వయన్నర భర్త కన్నా ఎక్కువ నాకేముంది నా భర్త చచ్చి తర్కం ఒక ముట్టపోతే ఉడంగలేవి మేడలమని మేడలు మిద్దలమని మిద్దలు మనగలివి తాడిగా అమ్మల గుడిస లోపల ఉండబాయే ఓ అన్నా నేను చూడు అలా చూడు అవలాల రక్కలాల ఆలకించ తాతలాల పెన్ల మాటలు పట్టుకొని ఆగ తోడవుట్లా అన్న కదా అని రాజ్యం అప్ప చెప్పినందుకు రాజు అమెరికా రాజును చంపి ఆగో చెల్లే పార్వతి ఇంట్లో వరికి రాదని కొని ఒక పాత బట్టలు కట్టించి పాత బట్టలు అన్ని ముళ్ళ కట్టించి ఊరవుతల ఏడు కమ్మల గుడిసె లోపల ఉంచిండు నింబాల మంత్రి. ఇక రాజ్యం మనది దేశం మనదని సంబరపడుతున్నారు సంతోషపడుతున్నారు. అమర సూరపత్నం లోపల నింబాల మంత్రి కమలదేవి రాజ్యం ఏరుతున్నారు. అడవి లోపల బాలవతి అగో బాలవతిరో ఏమి చేస్తున్నది ఏ బాలవతిరో ఏమి చేస్తున్నది అడి బాల బాలవతి రాజరావు వల్ల వల్ల బాలవతి రాజరావు వల్ల తేరుతున్నది రాజరావు రాజ్యం ఎడవాయ రాజరావు దేశం ఎడవాయ రాజరావు ఏడు కమాల గుర్జాలో పాల ఏడు కమాల గుర్జాలో పాల అరడి విల్లారో బాలవతి కల కలారో కంట తడారా కంట తాడు పెట్టినా నేను ఎందుకు రాజ్యం పోయిన దేశం పోయిన చేసుకుందాం ఒకడే ఒకడల్లి పాయన రాజ్యం నాకెందుకు దేశం నాకెందుకు అనుకోని ఎప్పుడైతే భర్త చచ్చిపోయిండో ఇది నా భర్తతో నేను పోతా అని ఆ గుట్ట ఈ గుట్ట తిరిగి ఒక తాడు సంపాదించుకొని నేను ఉరి పెట్టుకొని సత్తనంటుంది ఆ బాలవాతి. ఎక్కడ తిరిగినా గాని తాడు దొరకలే దొరకపోయేటల్లా ఎంటికలు ఒక జానుడు జానుడు పొడుగు మూరడు మూరడు ఉన్నాయి. ఈ ఎంటికలతో నేను ఉరి పెట్టుకుంటాను అనుకుని సిక్కులు ఇప్పి ఎంటికలు పాపి ఒక గుండికి పెట్టుకొని ఉరి పెట్టుకుంటా అని బాలవతి ఎప్పుడు అనుకున్నదో అలనాడు భర్త తెచ్చినటువంటి రెండు బాలమావిడి పండ్లు ఒక్క పండు తిన్నది ఆనాటికి ఐదు నెలలు అయింది. ఒక్క నెలల్లో ఒక నెలలు కనమా రెండు నెలల్లో రేణు వల్లు కోరి మూడు నెలల్లో ముద్ద వప్పు కోరి నాలుగు నెలల్లో నవసంద్ర ఐదు నెలల్లో ఐసు పోసి ఎడవకున్న పిండం కుడికి తిరిగింది కుడికిన్న పిండం ఎడవకు తిరిగి అగో అప్పుడు నా కడుపు లోపల కొడుకున్నాడని తెలుసుకున్నది ఆ బాలవాతి.
చచ్చిపోతే నా వంశం మునిగిపోతుంది. ఇంకా నాలుగు నెలలు కట్టబడి నా కొడుకును భూమిని వేసి నా ప్రాణము తీసుకుంటానుకోని బాలవతి ఎప్పుడున్నదో అగో బాలవతి సంగతి ఇక్కడ ఉన్నది. బాబకారి కమలదేవి దాని పాడినట్ల రమన్నవాడారో దాని బట్టినట్లే రమన్నవాడారా సొమ్ముల నీర పెట్టుకున్నాడు నగల నీర పెట్టుకున్నాడు ఆడి బిడ్డారు మేడలో పాల మేడల నీర తిరగబట్టేనా మిద్దల నీర తిరగబట్టేనా ఇక పూజవకార మందిరం పెట్టి ఇక కమలదేవి అత్త ఉన్నారు నాయన కమలదేవి అత్త ఉన్నారు ఆ కమలదేవి ఎప్పుడొచ్చారు ఆ పూజ మందిరం లోపల ఆడిబిడ్డ అగో బాలవతి ఒక మామిడి పండు విరి ఒక మామిడి పండు టంకు పెట్టెలు పెట్టింది ఆ తాళమే ఏసిపోయింది కానీ ఆ పండు విని ఆ తల్లి కాదిలేదు. మా ఆడిబిడ్డ ఈ పండులు ఏం పెట్టను ఈ సందుకులు ఏం పెట్టను అని ఆ సందుకు తెరిచి చూస్తున్నది ఆ కమలదేవి. కమలదేవి ఎప్పుడైతే సందుకు తెరిచను ఆ సందుకు లోపల నిగనిగా ఎర్రంగా వండి మామిడి పండు ఉన్నది. అబ్బ మా ఆడిబిడ్డ ఎక్కడికి వెళ్ళి తెచ్చను అనుకోని ఆ పండు తీసుకొని అదో కమలదేవి ఎప్పుడు నోట్లేసుకున్నదో దాని గర్భము లోపల అడవిల్ల తయారైతున్నది. ఒక్క నెల రెండు నెలలు మూడు నెలలు ఎప్పుడైతుంది నా తల్లి అక్కడ ఆ బాలవతికేమో ఆరు నెలల గర్భమాయ ఇటువంటి యొక్క కమలదేవికి ఒక్క నెల గర్భమాయ ఆమెకు తొమ్మిది నెలలు ఎప్పుడాయనో దీనికి నాలుగు నెలలాయ మరి అటువంటి మా ఆడిబిడ్డ అడవి లోపల మంచుకున్నదా లేక ఏడుతున్నదా అని అరిచేతు ఉన్నది రోమలాదేవి అరిచేతులు అంటే నేర్చుకుని లోకం చకలోకం మధ్య లోకం మాండవ లోకం ఏడు ఏడు పద నాలుగు లోకాలు ఎల్ల చూసే అరిచేతు లోపల అంజరం లోపల ఆడిబిడ్డ బాలవతికి గర్భము లోపల మగ పిల్లాడున్నాడు గర్భము లోపల ఈ ఆడిబిడ్డకు దాని గర్భం లోపల మొగోడు పుడతాడు మొగోడు పుట్టినా నా మొగన్ని చంపుతాడు నన్ను చంపుతాడు వాళ్ళ వంశం నిర్వంశం చెయ్యాలి అని బాలవతి దగ్గరున్న పూలవతిని దాచి దాన్ని పిలిచి అగో నల్ల మందు నా బిల్ల ఊట నిలుగు ఉక్కు శనిగలు తెచ్చే బావుల విసాలు కూరల్ల విసాలు కూరగిన్నెల నింపి తేళ్ల విసాలు కూరగిన్నెల నింపి అగో సద్దీలో పాల పెడతా ఉన్నది సద్దీలో పాల పెడతా అయ్యో అదే రామరాజు అయ్యో విడారాడి విడారా అడవిలో ఉన్నది పూలవతి మా ఆడి బిడ్డ అడవి లోపల ఉన్నది అగో ఈ సర్దిగొండ పోయి ఇచ్చి రాబోయే నా కన్నరిడ్డ ఆ పూలవతి దాచిది ఎప్పుడైతే మందులు గలపంగా చూసాను నా చేత అన్నం తింటే నేను చంపిన పేరొస్తుంది అగో చిన్ననారుసింది బాలవతి దగ్గర దాచిస్తాను నేనున్నా ఆమె ఇచ్చిన చీరలు కట్టుకున్నా ఆ వ్యక్తి అన్నం తిన్నా ఈ సత్యాన్ని ఆమె కొడుకు చచ్చిపోతాడు ఆమె చచ్చిపోతాడు వాళ్ళ వంశం అభివృద్ధికి రావాలి నేను చచ్చినా మంచిదే ఈ సర్ది నేను తీరి నా చీర ఆమెకిచ్చి ఆమె చీర నేను కట్టుకొని ఆమె అంతకు నేను సత్తా ఆమెను ఎటన్న ఎల్లగొడతాను అనుకున్నది ఆ చీర కట్టుకొని అగో సర్ది నెత్తిన పెట్టుకొని ఎట్ల పోతుంది మళ్ళీ చెట్టుకి గల్లి మదానో నా బయారి మదానో నా బయారి అయ్య కాశి బాల పోతలమ్మ మదానో నా బయారి మదానో నా బయారి కాశి బాల పోతలమ్మ మదానో నా బయారి మదానో నా బయారి అయ్య బాలవాతి బేటి కచ్చ మదానో నా బయారి మదానో నా బయారి బాలవాతి బేటి కచ్చ మదానో నా బయారి మదానో నా బయారి కన్న తల్లి కన్న దూచ మదానో నా బయారి మదానో నా బయారి కన్న తల్లి కన్న దూచ మదానో నా బయారి మదానో నా బయారి నాకు ఏమి బాధ లక్షణమ్మ మదానో నా బయారి మదానో నా బయారి ఏమి బాధ లక్షణమ్మ మదానో నా బయారి మదానో నా బయారి దాచి బాల గోల వట్టె మదానో నా బయారి మదానో నా బయారి దాచి బాల గోల వట్టె మదానో నా బయారి మదానో నా బయారి గో నా విడో ఇంత నాడు సుందరు వెచ్చ అన్నం తిన్నాయి మాంసం రక్తం నీది అగో నా చేత నీ అదినే కమలదేవి సంగడిన సర్ది పంపే ఈ సర్ది నువ్వు తింటే నీ కడుపులో ఒక కొడుకు చచ్చిపోతాడు నువ్వు చచ్చిపోతాడు నీ బదులు నేను తింటా నేను చచ్చిపోతా నా సీర నువ్వు గట్టు మదానో నా బయ్యారి మదానో నా బయ్యారి నా సీర నువ్వు గట్టు
నీవెట్లాన్నముతోటి బ్రతికినా ఇక ఈ సర్ది లోపల ఇసమున్నది, ఈ సర్ది నేను తింటా, నువ్వు ఎక్కడికన్నా పోయి బతుకుమంటుంది ఆ దాసి బిడ్డో. సౌరుంద్రి తల్లుల తండ్రుల దగ్గర బాంధువుల కన్నా స్నేహితం గొప్పది ఉంటది. పరాయల్లే ఈమెకు బాలు మేలు చేసిరి. అగో నా బిడ్డ అని బాలవతి కల 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 కంట తడబెట్టి నా వరంగా నువ్వు చచ్చిపోతావు ఆ బిడ్డ అని ఎప్పుడైతే నా రాయి బలాయి తీసుకొని నా ప్రాణం మీద నాకు తీపి లేదు, నా కడుపు లోపల కొడుకు పెరుగుతున్నాడు కొడుకు బ్రతకాలే అనుకోని దాచిదాన్ని ఒక్క ముద్దు పెట్టుకొని దాచిదాని బట్టలేమో దొరసాని కట్టుకున్నది, ఆ బాలవాతి బట్టలేమో దాచిది కట్టుకొని అగో అడివి తొవ్వబట్టినాది ఏ పట్టినాదో అడి బాల బాలవాతి బాలవాతి ఇక నర్ర జంగలున్నది రా ఓ నాయన అయ్య కొరగడి ఉన్నది రా ఓ నాయన మారుపెడ్డ పుల్ల కడివి ఓ నాయన అది మాట్లాడు జంగలాట ఓ నాయన మారు పెద్ద పుల్లు మాట్లాడుతున్నాయి కోరు పెద్ద పుల్లు కోట్లాడుతున్నాయి సింహల కడివి చీకడి పోనేరు లోపల మాగమ ఎండ మలిపి కొట్టేద్దాం నువ్వు ఎండ తండ్రి కొట్టే అది ఎండ ఉక్కుపడి దాని మీద ఎండ కొట్టే కింద ధరణి కాలే దాని రెండు పాదాలు ధరణి మీద వేడితే కంకెడి కంకెడి బొగ్గులు వస్తున్నాయి ఆడి వారి ఓత ఉంది ఓ నాయన అయ్యో అమ్మవారు ఓత ఉంది ఓ నాయన అమ్మవారి ఓత ఉంది ఓ నాయన కల 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 కంట తల పెట్టుకుంటే బాలవతి అని తొమ్మ పట్టుకోని బాలవతం ఉంటే నారాయణ బాలవతం ఉంటే నారాయణ ఆడ వీర ఒక్క బాల రామ రామ వీర ఒక్క బాల అది ఆగమ్మ పచ్చోలే ఓ రాయన ఆగమ్మ పచ్చోలే ఓ రాయన అయ్యో బాలవతి ఓత అయ్యా లోకులారా బాలవతి ఓత అయ్యా లోకులారా నాయన నాన్నను చూడవోత చుట్టం లేదు పడవోత బంధువు లేదు అవలేని బిడ్డను మజలేని బిడ్డనైపోతి ఎక్కే గుర్రాలు ఉండే లేని రాజ్యాలు ఉండే 66 రాజ్యాలు ఏడు దేశాలు ఉండే ఎన్ని ఉండి ఏం పడము నా భర్త చెల్లిపోయిన తోడవు అన్నగారు నా అన్నగారని పోయిన నమ్ముతే నా భర్తలు చంపి నన్ను అడిగి పాలు చేసే ఇంకనే ఎడవదు ఓ దేవుడో బాల పోలుకుంటేనేమో బాలవాతి అటువంటి అడవి లోపల కలకల కంట తొడబెట్టుకుంటా బాలవతి పోతున్నది ఆగో బాలవతి కిందున్న దాసి పూలవాతి ఆ ఇసపన్నము తిన్నది ఇసపన్నము తిని కిలకిల కొట్టుకొని ఎప్పుడు చచ్చిపోయాను ఆమె చచ్చిపోయినాక యొక్క నేను బాలమంత్రి పెండ్లాం కమలదేవి గారి చేతిలో అంజరం వేయలేదు సచ్చిందో బతికిందో చూసి రమ్మంటే ఆగో సేవకులు వచ్చి చూసినల్ల కల్లా బాలవతిగా నిండా ముసుగు పెట్టుకొని ఆమె చీరనే ఉన్నది ఆమె రైకనే ఉన్నది బాలవతి చచ్చిపోయిందని చెప్పిండ్రు ఆ సేవకులు బాలవతి చచ్చిపోయిందని చెప్పంగానే సంబరపడ్డది సంతోషపడ్డది ఇక వల్ల వంశం మునిగింది ఈ రాజ్యం మనది ఈ దేశం మనది అనుకోని ఎప్పుడైతే రాజ్యం వేలుకుంటే వాళ్ళు ఉన్నారు వాళ్ళ సంగతి అక్కడుంటే బాలవతి అడివి లోపల ఆగో గాలికేమో కింద పడిపోతున్నది ఎండలకేమో ఎండిపోతున్నది తాగుదామంటే నీళ్లు లేవు తిందామంటే అన్నం లేదు ఒక మారేడు చెట్టు కింద ఎప్పుడు కూకున్నదో అటువంటి నిండ ముసుగు పెట్టుకొని బాలవతి అడవిలో కూసున్నది ఆ సమయం లోపల సుంకరి మల్లయ్య రోజు ఊరంత గచ్చు తిరుగుతాడు దేశమంత గచ్చు తిరుగుతాడు బంచి కట్టె పట్టుకొని అరే సుంకరి మల్లయ్యరో మల్లయ్య వస్తున్నాడు సుంకరి మల్లయ్యరో మల్లయ్య వస్తున్నాడు సుంకరి మల్లయ్యరో మల్లయ్య వస్తున్నాడు ఏలకుమారాజా రాజకుమారాజా 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 ఒరి దండివాడు రో సుంకరి మల్లయ్యో పెట్టుకొని ఎండలో ఉన్నావు ఊరు ఎక్కడున్నది పల్లె ఎక్కడున్నదో సుంకరి మల్లయ్యరా బాలవాతి నైతరో పలకరిత ఉన్నాడో బాలవాతి సూచన గుండెలకు బెల్లురో ఊ బెల్లు అన్నది కార్యాలయన జల్లు వంట ఉన్నాయి నా కొడుకో సుంకరి మల్లయ్య ఎవరు ఎవరు అనుకున్నవురా కుమారో ఎవరు అనుకున్నవురా కుమారో
రాజ్యం మనదుండే కుమారా, దేశం మనదుండే కుమారు, పోతున్న పోతున్నా కుమారా, పోతున్న పోతున్నా కుమారా, నేనెళ్ళి పోతున్నా కుమారు, పోతున్నా కుమారు, నా కొడుక నీకు కొడుకులు లేకున్న కొడుక, నాకు కొడుకులు లేకుండా నిన్ను కొడుకోల చూసుకుందా, నా కొడుక మీ రాదు మరీగా రాదు దచ్చిపాయ, అగో మా అన్నగాడు నన్ను అడిగి పాలు చేసే నన్ను ఎవరనుకున్నారు, నేను బాలవతిని నా కన్న కొడుకు, నేను బాలవతిని రాని ఎప్పుడైతే ముసుగు తీసినో, అగో శంకర మల్లయ్యకు సల్ల జంటలు పెట్టినయ్య, నా తల్లి నీకెంతగా తెచ్చ నా తల్లి ఇంత రాజ్యం పెద్దదుండే, అందుకే అంటారేమో బండ్లు ఓడలైతే ఓడలు బండ్లు అయిపోతాయి, రాజు కింకరుడైతడు కింకరుడే రాజైపోతాడు, అగో ఉన్ననాడు నవరాదు మానవుడు లేనాడు ఎడవరాదు, కలిమిలేములు కావడి కుండలు, నా తల్లికి భయం ఏమి లేదు, నేను కొడుకును లేనా నింబాల మంత్రి గరిక లేకుంటా, నేను మీ రాజు ఎక్కేడి పుల్ల గుర్రం ఉన్నది, గుర్రం తీసుకొని వచ్చేదాక ఇక్కడ కూర్చుండు, గుర్రం మీద గుండె పెట్టుకొని ఎవరింటికన్న దాత్తను అంటుండు, శంకరి మల్లయ్యో గుర్రాల శోభలకు వేయిండు శంకరి మల్లయ్య, అమెరికా రాజు ఒక భక్తుడు, ఎప్పుడైతే రాజెక్కేది పంచకళ్యాణి నుట్ట సుఖ కల్మతోకం అంటే గుర్రం ఊగుతున్నది, అంటే గుర్రం ఆగుతలే, లడాయి కంటే లగ్ను చూపుతుంది, యుద్ధానికంటే ఉరుకుతున్నది, ఆ గుర్రానికి నల్ల మందు నా పిల్ల ఊట నీళ్లు ఒక్క చినుకలు పోసిండు, గుర్రానికి ఎప్పుడైతే మందులు పెట్టి గుర్రం మీద కూసుండి ఆ శంకరి మల్లయ్య బాలవతిని ఊకుండా పెట్టుకొని ఇక్కడికి దగ్గర 12 ఆమెట జైలింగాల పట్నం, గుర్రం పోతా ఉన్నది గురుడు పోతా ఉన్నది, దానికే గుర్రమో చల్లు మాకు చల్లు అంటారాయ, కొమ్మ చల్లు అంటారా కోటి అనడావాయ, ఇక్కడికి దగ్గర ఎడవతా ఉన్నది, అది జైలింగాల పట్నమో అయ్య గుర్రమల్ల రాజ్యమేరే రాజు, మరి జైలింగాల రాజు, అరే రాజు బేటీ గచ్చరా, అయ్యో వలపలందే తిరిగినా, మరి వందనాలే పెట్టరా, అయ్యో దాపలందే తిరిగరా, మరి దండములు పెట్టరా, అయ్యో దండము దండ అన్నాడు, జైలింగాల రాజని కూకుంటే లింగాలు లేతే లింగాలు అడ్డడు విధి కుంచెడు లింగాలు నీకున్నాయి, నువ్వు భక్తులవని తెలిసింది, మా తల్లి ఒక బాలవతి అమెరికా రాజు భార్య, ఆ అన్నగారు చేయబట్టి కట్టం వచ్చింది నిండు చూడాల మనిషి, నేను వచ్చి తోలు మనదాక, అగో అటువంటి తల్లి ఎవరి గప్ప చెప్పము అన్నాడు శంకరి మల్లయ్యో, జైలింగాల రాజు దగ్గర దాచితనానికి ఉంచి ఏర్పడకుంటే గుర్రం శోభలోభల దూసి, అగో శంకరి మల్లయ్య ఎప్పటో ఎదురుగుతున్నాడు, అక్కడి కదా అక్కడున్నది, ఇక్కడ బాలవతికి 9 మాసములు నిండి గర్భవాసములో, అగో బాలుడు అతికమించిపోయి, అగో అనేకమైన ప్రసవేదన ఎట్లా అవుతున్నదయ్యా, జైలింగాల బట్టములు ఎప్పుడు బాబగారి ఒక్క ఉలంగని అమరసూల బట్టములు ఒక కమల బాయి ఉలంగని, రాజ్యం వేలుకుంటా దేశం వేలుకుంటా ఉలంగని, నా యొక్క ఉలంగని ఒక ఆడబిడ్డ ఒక్క ఉలంగని బాలవాతి, అది సచి సర్గముల ముంద నరకముల ముంద అని వారి చేతుల మందిని వేచి చూస్తుంది ఆ కమలాబాయి, వారి చేతుల మందిని వేచి చూస్తే వారి గల 12 ఆమెడు దూరమైన జైలింగాల బట్టములు ఒక బాలవాతి ఎప్పుడు ఉన్నదో, ఇప్పుడు ఎప్పుడో పదవించి తట్టునది దాని గుండెలకు పిలుమలి కాజలు తెలుమని, అరే నింబాలి రామ రామ కోదండ రామ కోదండ పన్నెండు జైలింగాల పట్టము లోపల ఉంచచ్చిండు, మీ జల్ల బాలవాది 9 నెలల గర్భమైంది, ఇప్పుడు అప్పుడు పసవించదట్టున్నది, ఇప్పుడే నీ సెల్ల వేడుకొని నీ సెల్ల బాలవాతిని వదరికిచ్చి ముదరికిచ్చి ఒక్క తీసుకొని ఎర్రటి ఎండల మర్రని మబ్బుల్ల కలిగి గండాలి వల్ల బదురు గడ్డ కొరకనల్ల, ఆ నర్ర జంగల్ లోపల
కోరి పెద్దలు కోట్లాడుతున్న మరి బతుకులు మాట్లాడంగా ఎర్రటి ఎండల కరకర 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 గొంతులు పోసి నా పొట్టలున్న పోరని కిమికి మాడ పానం తీసి రావయ్యా నింబాలమ్మ తిరి. చెల్లె గర్భవత్తోటిన్నది, దానికి కొడుకు పుట్టిన రాజ్యానికి వాడు రాజైతాడు. మళ్ళా నా పానం పోతుంది, నా పెండ్లాం పానం పోతుంది, మా చెల్లెని చంపుతా, కడుపునున్న పోరని చంపుతా అనుకోని బావెక్క గుర్రం ఎక్కి పుట్టడుప్పు లోపల కత్తి నూరుకొని కదలకుంట కత్తి కడుపు లోపల పెట్టుకొని ఉరవకుంట కత్తి ఉర లోపల పెట్టుకొని బాబకారు నింబాలి నింబాలి జైలింగాల రాజా. ఎవరు మీరు? నా పేరు నింబాల మంత్రి, మాది అమరసూల పట్నం. మా బావ అమెరికా రాజు, ఆగు అమెరికా రాజు భార్య మా చెల్లెలు బాలవతి మీ ఇంటి లోపల ఉన్నది. ఆమె నిండు సులాలు, నా భార్య గుణవంతురాలు, దయవల్లది శివగల్లది. మొదటి కానుపు తల్లి గారింటి కడ నడవ, అందుకొరకే తోలకరమ్మన్నది. మా చెల్లెలు నాయంబడి దూరవయ్యా జైలింగాల రాజా. ఎవరు లేరా? అలనాడు శంకర్ వల్లన్నది ఏమన్నాడు, నేరచ్చు దాకా ఎవరంటే దొరకమన్నాడు. ఆ మాట పట్టుకొని జైలింగాల రాజు మీ చెల్లె లేదు ఎవరు లేరు పొమ్మన్నాడు. అనటల్లకల్లా వీడు మా చెల్లెని ఎట్లా దొరకాలి, ఏదన్న ఉపాయం చెల్లె వీరిని నింద పెడతా అని పాపకారు నింబాలి ఏమంట ఉన్నాడు. చెల్లె చెడిపోయింది, మా చెల్లె మంచిదని కోని ఇంటి లోపల ఉంచుకున్నారా? చెప్పకుంటేనేమో పానం పోతుంది, చెప్పుతేనేమో మానం పోతుంది. అగో పేగులు తీసుకొని కాళ్ళ విని వేసుకున్నట్టు అవుతుంది. మరి చెప్పండి, నువ్వు తోల తట్టు లేవు. మా బాబా అమెరికా రాజు వచ్చినాక అగో వారం వెళ్ళక ముందే మా చెల్లె చెడిపోయి శంకరి మల్లిగాన్ని కూడింది. శంకరి మల్లిగాన్ని కూడి రంకున గర్భం చేసుకున్నది. అగో అటువంటి శంకరి మల్లిగాని తోటి సోపతి కలిగి నువ్వు గర్భం చేసుకున్నావు. చెల్లె ఇది బుద్ధి కాదని నేను చెప్పవి నీ కలిపి ఒక్క దెబ్బ కొట్టిన అన్నాను నన్ను కొడతావా అని శంకరోని తోటి కచ్చి కేలిలేసి అటువంటి గుర్ర వేసుకొని వచ్చి నీ దగ్గర జాగున్నది కాదా? మరి ఈ మాట నిజమైనట్టయితే నువ్వు ఉంచుకో, లేకపోతే నాయం పడదు అలవయ్యా. మాట ఎప్పుడు చెప్పిండో జైలింగాల రాజుకు గుండెలకు బిల్వలి కార్యాలు చల్లవని. ఆ యొక్క బాలవాతి వేటకొచ్చి ఏమంటుండు, ఓ బిడ్డ బాలవాతి నీ అన్నగాడు నింబాల మంత్రత్తుడు, నీ అన్నగాని బడి నువ్వు వదిలమ్మనంగా ఆడి బల బాలవతికి ఈ గుండెలకు బిల్వలి కార్యాలు చల్లవని నా తోడ బిడ్డ తోడ నా అన్న వచ్చినట్టు చెప్పి అన్న వేటకొచ్చింది ఆ బాలవతి. నీకన్నెక్క నాకెవరున్నారా చెల్లే? నాకన్నెక్క నీకెవరున్నారే? అగలగల మాటలు మాట్లాడి అడవకున్నాడు అన్నగాడు. అవ ఇప్పటికైనా అప్పటికైనా గాని తల్లిగారి ఇల్లంటే ప్రేమ ఆడోళ్లకు, అన్నగాడే కదా అని అన్నగారిని తోలుకొని అగో చెల్లెని గుర్రం మీద కూకుండా పెట్టుకొని పాపకారు నింబాల మంత్రి అడవి ఎత్తవాలు రామ 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 రామో రాజులమ్మ రాడవేలి రామ రామ బాబగారి ముండ కొడుకే ఓ నాయనో, బాబగారి ముండ కొడుకే ఓ నాయనో, అయ్య బట్టుగారి ముండ కొడుకే ఓ నాయనో, బట్టుగారి ముండ కొడుకే ఓ నాయనో, ఈ చెల్లెలల్ల దోరుకోరే ఓ నాయనో, చెల్లెలల్ల దోరుకోరే ఓ నాయనో, అడు అడవితో వట్టినాడే ఓ నాయనో, అడవితో వట్టినాడే ఓ నాయనో, అయ్యో మాగమ ఎండలాట ఎండలాట, మాగమ ఎండలాట ఎండలాట, అవి మలిపి కొడతా ఉన్నాయమ్మ నారాయణ, మలిపి కొడతా ఉన్నాయమ్మ నారాయణ, ఇక దౌనామ ఎండలాట ఎండలాట, అవి దండిగాను కొట్టవట్టే నారాయణ, దండిగాను కొట్టవట్టే నారాయణ, ఇక మీద ఎండ కొట్టవట్టే లోపులాలు, ఎండ కొట్టవట్టే
కింద ధరణి గాలవట్టే లోకులారా, అఖిలాండ కోడి బ్రహ్మాండ నాయకుడు కైలాసపతి లోకాలు శంకరాని వేదికను కోని అన్న గుర్ర మీర కూసుండి అడివి లోపల వస్తుంటే మాఘం ఎండలు మరిపి కొట్టేదమనం ఎండలు దండి కొట్టేవి గాలి ఎండలు ఉక్కుబడి రాలి మీద ఎండ కొట్టి కింద ధరణి గాలుతుంది. అగో కారండ పడివి లోపల 12 విగాల పర్బండ ఉన్నది. భాగవత నీరులో ఉందో వాళ్ళు అంటే చెట్టు లేదు నీడ లేదు నడినెత్తి మీద పొద్దున్నది. అదే సమయాన భగవంతుని నీలజూడు ఆ యొక్క బాలవతికి ఇక ప్రసవేదనైతుంది ఓ నాయను ఇక వల్ల వల్ల బాలవతి బాలవతి అన్నయ్యో అన్నా అడవి లోపల చెల్లె ఆపతి పర సమయం లోపల పోరలు ఉంటకుండా కథం చేస్తాయి. గుండు సాడకన్న పోతా అన్నారు, గుండు సాడకన్న పోతా నేను బండ సాడకన్న పోతా అన్నారు, బండ సాడకన్న పోతా చెప్పిన మాట నిన్ను కథం చేస్తే రాజ్యానికి రాజు అయితా నీళ్ళు వసి అన్నారా పాడుగాను ఇప్పుడే నాకు ప్రసవేదన అవుతుంది. అడవి లోపల నేను ఎక్కడ చూసినా చెట్టు లేదు గుట్ట లేదు. నీ బంధ బాంచనరా నువ్వు తోడ పుట్టిన అన్నవుర నామానం దియకు నా ఐద్య దియకు నువ్వు రెండు గన్ను మూసుకోరు నేను ప్రసవించుతానంటుంది ఆ బాలవాతి. ఎప్పుడైతే నేను ప్రసవించుతా అన్నాను కళ్ళు మూసుకో దూపైతుంద్రీలువైరా అనేటల్లకల్లా చెల్లె రెక్కలు పట్టుకొని గిరగిర గిరగిర దింపి అగో ధరణి పైన వండబెట్టి ఎనుగంత పాదం ఎదవిన పెడుతుంటా ఎముకలు బొక్కలు ఇరుగుతున్నాయి నా పెండ్ల కమలదేవి కడుపు తోడుందంగా చంపమన్నది. క్షణమైతే నువ్వు కొడుకును గంటివా రాజ్యానికి రాజైతాడు. నిన్ను కనక ముందు నీ కొడుకు పుట్టక ముందు నీ కడుపున్న పోరని నిన్ను రెండు ఒక్కలు చేస్తానంటున్నాడు మంత్రి. కార్యాలు తల్లువానే ఓ దేవుడ, కార్యాలు తల్లువానే ఓ దేవుడ నాదా ఓనాదే పలా అన్న జయ్యవట్టి ఓనాదే పలా అన్న
నేను ప్రసవించినాక నా పానం తీరా అంటే ఇక నువ్వు పొళ్ళగాడు పుట్టనా, రాజ్యం నీదైతుంది దేశం నీదైతుందని కోరి పాపకారి అన్నగాడు చెల్లె రెట్టలు బట్టి గిరగిర దింపి మీకి ఎగిరేసే ఆకాశానికి ఎగిరేసి అచ్చే చెల్లెకు కత్తడ్డం పెట్టిండు నింబాల మంత్రి. మీరు వింటున్న ఒగ్గు కథ అమెరికా రాజు ఒగ్గు కథ. ప్రధాన కథకులు కరీంనగర్ గడ్డ, జానపదులు బిడ్డ, మిద్దే రాములు. నిర్వహణ గన్నోరయ్య యాదగిరిరావు. రెండవ భాగము సమాప్తము. మా రాబో ఒగ్గు కథలు నల్లపోచమ్మ ఒగ్గు కథ, ఎల్లమ్మ ఒగ్గు కథ, బీరప్ప ఒగ్గు కథ, కొమురవెల్లి మల్లన్న ఒగ్గు కథ, బీబీ నాంచారమ్మ ఒగ్గు కథ, బాలనాగమ్మ ఒగ్గు కథ, శివలీల ఒగ్గు కథ, ఐదు మల్లెపూల ఒగ్గు కథ త్వరలో విడుదల.